ರಘುರಾಮ ರಾಮ ರಾಮ ಜಯ ದಾಶರಥೇ ರಾಮ 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 ಲೋಕಾಭಿರಾಮ ರಘುರಾಮ ರಾಮ ರಾಮ ಜಯ ದಾಶರಥೇ ರಾಮ 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 ಲೋಕಾಭಿರಾಮ ನಮಸ್ತೆ ಜಗತ್ಪತೆ ಸೀತಾಪತೆ ನಮಸ್ತೆ ದೇವಪತೆ ವೇದನುತೆ ರಾಮ 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 ಲೋಕಾಭಿರಾಮ ಮಹಿಮಾ ವ್ಯಾಪ್ತಿ ಚೇಯವ ರಾಮ ಮಾನವತ್ವ ಮಹಿಮಾ ವ್ಯಾಪ್ತಿ ಚೇಯವ ರಾಮ ಮಾರುತಿ ನೀ ಕರುಣ ಚೂಪಿ ಏಳುಕುನ್ನ ರಾಮ ಒಕ ಮಾಟ ಒಕ ಬಾಟ ಏಳುಚುಕೊನ್ನ ನೀವು ನಮ್ಮಕುನ್ನ ಭಕ್ತುಲಗೆ ದೈವಮೈನ ರಾಮ 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 ಲೋಕಾಭಿರಾಮ ರಾಮ 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 ಕಿನೇ ನಿಗ್ರಹಿಂಚಿ ತಾಪಸುಲನು ಗಾಚಿ ತಾಟಕಿನೇ ನಿಗ್ರಹಿಂಚಿ ತಾಪಸುಲನು ಗಾಚಿ ಶಾಪಗ್ರಸ್ಥಯೈನ ಶಿಲನು ಪುಣ್ಯವತಿ ಗಮಾರ್ಚಿ ಶಾಪಗ್ರಸ್ಥಯೈನ ಶಿಲನು ಪುಣ್ಯವತಿ ಗಮಾರ್ಚಿ ಬೀಳು ಬಲ್ಚಿ ಜಯಮು ಗಾಂಚಿ ಮೈಥಿಲಿನೇ ವರ್ಯೂಚಿ ತಂಡ್ರಿ ಆಜ್ಞ ಪಾಲಿಂಚಿ ಕಾನಲಕೆಯೇಗಿನ ರಾಮ 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 ಲೋಕಾಭಿರಾಮ ರಘುರಾಮ ರಾಮ ರಾಮ ಜಯ ದಾಶರಥೇ ರಾಮ ముందిక్కడ నుండి లెమ్మంటున నేను వృద్ధ వానరుణ్ణి నడిచే సమర్థత లేకనే ఇక్కడ విశ్రమిస్తున్నాను బాటకు అడ్డంగా ఉంటే బాటసారులకు బాధాకరమని తెలియదా పక్కకు తప్పుకో వెళ్ళదలచిన వాడివి పక్కదారిని పోవచ్చునుగా ఏమిటి పక్కదారిని వెళ్ళుట ఏ వృద్ధవానరా నేనెవరనుకున్నావు ఎవరైనానేమి మార్గము మార్చిపోవచ్చును గదా సన్మార్గమందు నడిచే శీలవంతుణ్ణి నేను మార్గములో విఘ్నములు ఎదురైతే మారిపోవక తప్పదేమో ఏమన్నావు
ఏయ్ వండుకోతి, గిరుల వంటి అడ్డంకులను నేలగూల్చి నిర్భయముగా పోవువాడే ఈ భీమసేనుడు. నేనెవరో ఇంకా తెలీదా? వృధా ప్రసంగాలు చేసే వాచాలుడవని తెలిసింది. చిత్, ధిక్కారి, ఈ మారుతపుత్రుణ్ణి అధిక్షేపిస్తున్నావా? నిన్ను ఈ క్షణంలోనే యమునికి అతిథిగా చేయగలం. కాని ఈ కపిజాతిలోనే పుట్టి మహాభక్తుడైన సోదరుడు నాకుండటం చేత నిన్ను క్షమిస్తున్నాను. మర్యాదగా పక్కకు జరుగు. కదలలేని స్థితిలో ఉన్నానని నీకు తెలియదా? తప్పుకుని నువ్వే పోవచ్చునే. అయితే తప్పుకోవా. ద్రౌపది కోరిక తీర్చాలని సౌగంధిక పుష్పాలకై వెళుతున్న నేను ఒక వృద్ధ వానరుని వాలానికి జడిసి మార్గము మారుట జరగని పని. ఓహో, ఒక ఆడుదాని కోరిక తీర్చాలని వెళుతున్నావా? అయినా ఒకటి చెయ్యి. ఆ శక్తిగల గదతో నా వాలమును దారి నుండి తొలగించి వెళ్ళు. సరే, నువ్వన్నట్టే జరగని. మరి నా గదకు నీ వాలం తాకి అది చితికిపోతే నా తప్పు కాదు. నా వాళ్ళమా నీ చేతులా చితికినది. ఆర్యా, అసహాయ సూర్యుడనన్న నా అహంకారం అరక్షణంలో అంతమొందించిన మహనీయులు తమరెవరో తెలియపరచండి. మూర్ఖ, ఇంకనూ అవగతం కాలేదా? ఈ అన్ననే తెలుసుకోలేని జ్ఞానహీనుడా వృకోదరుడు? అగ్రజ, అగ్రజ, నా అపరాధం మన్నించి అనుగ్రహించండి. మహాతేజ, మారుతాత్మజ, నేను నిన్ను చూడాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. నీ వీర ప్రతాపాలు విన్నాను. మహదానందంతో నిన్ను మనసారా ఆలింగనం చేసుకుని ఆనందించాలని ఎంతో ఆసక్తితో ఉన్నాడు ఈ మారుతి. నా ప్రతాపాలు ఒక లెక్క. శ్రీవారి అద్భుత పరాక్రమాల ముందర అవి కేవలం నిస్సారాలే. తమ శక్తి గురించి ఇన్నాళ్ళు ఆలకించాను. నేనీనాడు కళ్ళారా వీక్షించాను. ప్రభు, వీరులైన మీ చరిత్ర వివరంగా వినాలనే ఈ అనిలసుతిని ఆకాంక్ష తీర్చరా స్వామి. ఆత్మ ప్రశంసలు ఎవరికీ మంచివి కావు భీమా. నీవు నన్ను నిర్బంధించకు. నాకు అజేయుడైన అగ్రజుని కథ వినే అదృష్టమే లేదా? ఆ మహాచరిత్రను వర్ణించి జన్మ తరించేలా, ధర్మ మార్గంలో చరించేలా ఈ దీనుణ్ణి అనుగ్రహించండి. నీ నిష్కామ కోరికను కాదనలేను భీమా. ఆలకించు. నా మాతృమూర్తి అంజనాదేవి దీర్ఘకాలంగా సంతానం లేని కారణం చేత సాక్షాత్తు పరమశివుని గూర్చి తపస్సు చేసింది. కఠిన తపస్సు చే సంప్రీతుడైన మహేశ్వరుని దూతగా వచ్చిన వాయుదేవుణ్ణి నేను. వాయుదేవా, నేను ధన్యురాళ్ళం. మరి పరమేశ్వరుని ప్రీతికై తపస్సు చేసిన నాకు ఆ దేవుని దర్శనం లభించలేదే. అందుకు నీవేమీ చింతపడకు. సంతాన ప్రాప్తికే కదా ఈ ఘోర తపస్సు చేశావు.
పరమేశ్వరుని తేజముతో కూడిన ఉత్తమ సంతానం నీకు కలుగుతుంది. ఇదిగో శివప్రసాదితమైన ఈ దివ్య ఫలం స్వీకరించు. ఏమిటా కొంటి పళ్ళు? కిందకు దిగిరా, నాకిక్కడే చాలా బాగుందమ్మా.
చుట్టూ పసందైన పళ్ళున్నాయిగా, ఎన్నిసార్లు తింటున్నా తృప్తి తీరలేదమ్మా. ముందు కిందకి దిగిరమ్మని చెప్పానా? రా నువ్వు త్వరగా. అమ్మ మాటంటే లెక్కలేదా? అమ్మ మాటకు అడ్డుంటుందా అమ్మా? ఇదిగో వస్తున్నా. అంజనా, ఆ బాలుణ్ణి కట్టడి చేయాలని ప్రయత్నించడం మూర్ఖత్వం. స్వామి, తమరి మాటలకు అర్థం? మహాశక్తివంతుడైన కారణజన్ముడు నీ పుత్రుడు. ముల్లోకాలలోనూ మారుతిని భక్తిలోను శక్తిలోను అధిగమించగలవారు ఎవ్వరూ ఉండరు. వేదశాస్త్ర పారంగతుడై ఖ్యాతి పొందుతాడు వాయుపుత్రుడు. అతణ్ణి ఈ వనంలో స్వేచ్ఛగా సంచరించనీయమ్మా. అలాగే స్వామి, తమరి వాక్కు ఫలించేలా ఈశ్వరుడు అనుగ్రహించాలి. తెలిసింది ఈ విధంగా వజ్రాయుధం ప్రయోగించినందుకు ఫలితం ఈ ప్రపంచం అనుభవిస్తుంది. వాయువు లేని లోకం గతి ఏమవుతుందో నేను చూపిస్తాను. వాయుదేవా, ప్రపంచాన్ని ఇలా స్తంభింపజేయడం నీకు శ్రేయస్కరం కాదు. ఇంద్రుడు చేసిన నేరానికి యావత్ జీవరాశులను కష్టపెట్టడం తప్పు కాదా? అనిలపుత్రుడు సూర్యుని తీక్షణతకు కరిగిపోకుండా ఉండాలని మాత్రమే నేనలా వజ్రాయుధం ప్రయోగించాను. భరించరాని కోపంతో మతిమరచి నేను చేసిన ఈ అకృత్యాన్ని మన్నించాలి మీరు. ప్రపంచంలో వెంటనే వాయు సంచారం ఉంటుంది. వాయుదేవ, ప్రపంచమున్నంత వరకు నీ పుత్రుడు ఆయుష్మంతుడవుతాడు. అందరి భక్తులలో పరమ భక్తుడై రాణిస్తాడు. ఏ అస్త్రము వానిని పరిమార్చదు. అగ్ని యొక్క వేడి అతనిని ఏనాడూ బాధించదు. నా తేజస్సుతో జన్మించిన ఈ చిరంజీవి వీర విక్రముడై విశ్వవిఖ్యాతుడవుతాడు. నేను ధన్యుడను. మరి దేవేంద్రుడి వజ్రాఘాతం చేత వికృతమైన ఈ చిరంజీవి ముఖం సూర్యగ్రహణ వేళలో గాయపట్టం చేత మార్చడానికి వీలు కాదు. పైగా దీనికది అలంకారము కాగలదు. చెక్కిలపై గాయపడినందున హనుమంతుడన్న పేరుతో ప్రసిద్ధుడవుతాడు. నువ్వు అక్కడవే పళ్ళు తింటాం బాగుందా? మా అందరికీ ఇవరా? నీకు కావాలంటే చెట్టు మీదకి రండి. చెట్టు ఎక్కాలా? ఏ ఎక్కలేరా? నేను ఎక్కాను కదా. ఆ విధంగా మీరు ఎక్కిరండి. అదేలా కుదురుతుంది? నీలా చెట్టు ఎక్కడానికి మీ కోతలమా? ఏమన్నారు? నన్ను కోతంటారా? అందుకు సందేహం ఎందుకు? నీ వెనకనున్న తోకే చెప్తుంది నువ్వు కోతమని. ఏరా ఎగతాళిగా ఉందా? నా వాళ్ళనుకున్న శక్తి చూస్తారా? చూపించరా కోతి బెదిరిస్తావేరా? అయితే చూడండిరా. ఈ దెబ్బలు చాలనా? మరో రెండు తగిలించనా? పదండిరా, మనం అంతా వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్దాం. ఆగండిరా, కొండ్రా, మీ దిక్కున చోటు చెప్పుకోండి. అలా రండి నా దారికి. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ నమః.
స్వర్ణాయ స్వాహ స్వర్ణాయ దన్నోమ అగ్ని స్వాహ అగ్ని దన్నోమ అగ్ని శిష్యకృతే స్వాహ. ధిక్కారి, తాపసులపై ఎంగిలి పండు విసరడానికి ఎంత ధైర్యం వచ్చింది? నిజంగా నేను విసిరింది మీపైన కాదు, గురి తప్ప అది మీకు తగిలిండొచ్చు. అహంకారి, పరిహసిస్తున్నావా? నిన్ను ఇప్పుడే శపించి పసుపం చేస్తాను. కేవలం ఒక చిన్న కోతివని నేను ఆ పని చేయలేదు. ఒరా పొమ్ము. కాదు, కోతి గంతులు ఎలా ఉంటాయో చూడండి. నీకింత అహంకారమా? దేవతల వరాలు లభించాయని అహం తలకెక్కిందా? ఇదే నా శాపం. నీ శక్తి నీకు తెలియకుండా దుర్బోడు అవుతావు. స్వామి క్షమించండి, అజ్ఞానంతో బాలుడు చేసిన అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధించడం తమరికి న్యాయంగా ఉందా యోచించండి. దయతో తమ శాపం తొలగించండి. అంజన, ఇచ్చిన శాపం మరణించడం సాధ్యం కాదు. అయితే శాప విమోచనానికి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. సరే, వీని శక్తిని గురించి పరులెవరైనా వర్ణిస్తే వీనికి కొండంత బలం వస్తుంది. అప్పుడే అపార శక్తివంతుడై విజృంభిస్తాడు. తమ దయా స్వభావానికి నమస్కారం. వీనికి మంచి జరిగేలా అనుగ్రహించండి. నీ పుత్రుడు మహాపండితుడవుతాడు. వేదశాస్త్ర విద్యాభ్యాసానికై ఈ బాలుని సూర్యదేవుని సమక్షానికి పంపించు. అలాగే అక్కడికి పంపుతాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాలు నేర్చావు. నీవు వేద శాస్త్ర పారంగతునిగా విశ్వమున్నంత వరకు విరాజిల్. ఈ శిష్యుడు ఏమి చేయవలెనో ఆదేశించండి. నీవు తక్షణం కిష్కిందాధిపతి అయిన సుగ్రీవుడి చెంతకేగి వాని మంత్రివై సర్వ విధాలా సహకరించి జీవించు. సుగ్రీవునితో కలిసి ఉన్న కాలమందే మానవ రూపంలో ఉన్న అనంతశయనుడైన మహావిష్ణువును దర్శించగలవు. ఆ మహానుభావుని భక్తుడవై తరించగలవు. గురుదేవ, మానవ రూపంలో ఉన్న మహావిష్ణువుని తెలుసుకునే మార్గం కూడా ఉపదేశించండి. పుట్టుకతో ఉన్న నీ కర్ణకుండలములను కనిపెట్టి నిన్ను ఆ పుణ్యపురుషుడు నీ పేరు పెట్టి పిలుస్తాడు. నేను ధన్యుడను. తమరి ఆజ్ఞననుసరించి కిష్కింధకు పోవుటకు అనుమతించండి. విజయీ భవ. ఆంజనేయ, నీ యొక్క ఆగమనం మాకు శుభోదర్కమైనదని శ్రేయస్కరమైనదని తెలుసుకున్నాం. నా చెంతకు వచ్చిన వేళ యువరాజుగా ఉన్న మేము నేడు కిష్కిందాధిపతినయ్యాం. ఎప్పుడు సహాయ సహకారాలు ఉపదేశాలు అందజేయడానికి నిన్ను మా మహామంత్రిగా మేము నియమిస్తున్నాం. ప్రజాధిపతి, వాలి మహారాజా వస్తున్నారు. ఏమిటి, వాలి మరణించలేదా? నా అన్న మరణించలేదా? నేను మరణించలేదురా వంచకాధమా, నిన్ను అంతం చేసే వాలి జీవించే ఉన్నాడురా. నన్నా గుహలో ఊపిరాడికి మరణించేలా చేసి నీవు నా సింహాసనం చేజిక్కించుకున్నావుగా, అందుకు శిక్ష ఈ క్షణమే ఈ వాలి ద్వారా అనుభవిస్తావా? అయ్యో అన్న, నన్ను దండించకు. ఆనాడు మాయాజాలంతో కూడిన మల్లయుద్ధంలో మీరు మరణించారనుకున్నాను. ఏయ్, నువ్వు కిష్కింధాధిపతివా? ఏరా పరమ వంచక, ఈ వాలిని వధించగల శక్తి గలవాడు ఈ లోకంలోనే లేడని తెలియదా? అయ్యో అన్న, నన్ను దండించకండి. నేను చాలు, నిన్ను ఇంకా వదిలేటంత జ్ఞానహీనుడా ఈ వాలి? నిన్ను సంపందే నీ ఆటలు కట్టవురా. ధైర్యం ఉంటే గద తీసుకొని నన్ను ఎదిరించు. అన్నదమ్ముల అంత కలహాలను నీవు కలుగు చేసుకోవటం సమంజసం కాదు. ఈ సోదరుని మాటలు వినండి. లేదు, నా సోదరుడు ఏనాటికి కావు, నా శత్రువి, పరమ శత్రువి. తిరిగి పంద కిరీటం వదిలి పారిపోయిన పరమ భీరువు. వాని అనుచరులు ఎవరైనా ఉంటే వెళ్ళండి.
ఎక్కడికి పోయి తలదాచుకున్నా వాలి నన్ను కనిపెట్టి చంపడం సత్యం. అందుచేత వాలిని ఎదిరించి మరణించుటే వీరోచితమైన పని. బలవన్ మరణము తీరోచితము వీరోచితము కాదు. వీరువులు మాత్రమే ఆ నీచానికి పాల్పడతారు. పరాజితుడనై బ్రతుకు సాగించడం కన్నా పెరిగితనం వేరే ఏముంది? కాలం కలిసి రానప్పుడు ఒదిగి ఉండుట వివేకవంతుల లక్షణము. ఒదిగి ఉండడానికి స్థావరమేది? ఋష్యముఖ పర్వతానికి పోదాం. వాలి ఆ పర్వతం చెంతకు రాడని తెలుసు కదా. ఫళ తరుణోపాయం ఉపదేశించడానికి నీ వంటి వివేకవంతుడు నాకు ఎవరూ లేరు. మనం అక్కడికే పోదాం. పదండి. మన కష్టకాలం ముగిసే వరకు ఈ గుహలోనే మనం నివసించడం మంచిది. ఏమంటారు? సరే, అలాగే కాని. నిర్దేశించే స్థలానికి మనం వచ్చినట్టున్నాం అన్నా. ఎంతసేపని ఈ వనాల్లో నిర్విరామంగా సంచరిస్తూ ఉంటాం, ఇక రవంతసేపు విశ్రమిద్దాం. కాదు లక్ష్మణ, వైదేహి గురించి వివరాలు లభించే వరకు నేను విశ్రమించను. నీకు అలసటగా ఉంటే నాక? మీరిలా పురోగమిస్తూ ఉంటే నాకింక అలసట అనేది ఎప్పుడూ ఉండదన్నా. అయితే పద పదం. ఇటే వస్తున్నారు. మనల్ని పట్టివ్వడానికి వచ్చే వాలి యొక్క అనుచరులై ఉండొచ్చు. ఆ రూపురేఖల్లో ఉన్నత కుల సంజాతుల లక్షణాలు ఉన్నాయి. చారులు మాత్రం కారనుకుంటాను. వల్కల వేషధారులైన వాళ్ళు వనవాసానికై విచ్చేసిన ఆరులని అనిపిస్తుంది. చారులు మారు వేషం ధరించే అవకాశం ఉందని విస్మరించవు. వనవాసానికే వారు వస్తే పర్వత భూముల్లో పర్యటిస్తారా? వాళ్ల ముఖాల్లో కపట లక్షణాలు కనపడట్లేదు స్వామి. అయితే పైగా వీరధర్మోచితములైన ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. చూడముచ్చటగా ఉన్నారు. కాదు, వారు చారులు మాత్రం కావటానికి అవకాశం లేదు. ఎందుకో నమ్మలేకుండా ఉన్నాను. వారు ఇటే వస్తున్నారు. నేను వెళ్ళి వివరాలు తెలుసుకుంటాను. వేషం మార్చుకుని వెళితే మంచిది. అలాగే చేస్తాను. ప్రభు, ప్రభు, ప్రభు. ప్రణామం. ఆకారాల్లో అవతార పురుషులు వలె ఉన్నారు. మహాత్మా, తెలియజేస్తారా తమరెవరు? వల్కల వేషధారులై ఈ విజన ప్రదేశానికి మీరెందుకు వచ్చారు? ఈ విషయాలు అడగడానికి నువ్వెవరు? నేను ఈ సమీపాశ్రమంలో ఉన్న బ్రహ్మచారిణి. అనుష్ఠానం ముగించి ఆహార అన్వేషణకి ఇటు వచ్చాను. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏ పరిచయం లేని నీకు అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదే. కులనామాదులు తెలియజేయటానికైతే పరిచయం ఉండనవసరం లేదు. నా పేరు రాముడు, సోదరుడు లక్ష్మణుడు. రామ, శ్రీరామ, ఆ నామం నన్ను పులకరింపజేస్తుంది. దైవంచి తమరికి సంబంధించిన వివరాలన్నీ తెలుపండి స్వామి. ఇంకేం తెలియజేయడానికి వీల్లేదు. లక్ష్మణ, ఇతడు సామాన్యుడు కాడు. ఆ చెవులుకున్న కుండలాలు చూడలేదు. సంభాషణలో ప్రౌఢత్వం గమనించలేదా? నేను అన్వేషించే మిత్రుడితడి ఆంజనేయ. ఆహా, ఆహా, మహాద్భుతం! పరుల గంట గగబడని నా కుండలాలను కనుగొని నా పేరున నన్ను పిలిచిన మీరు నిజంగా విష్ణు స్వరూపులే కదా? దేవదేవా, శతకోటి ప్రణామాలు.
స్త్రీవారి సమక్షానికి మారువేషంలో వచ్చినందుకు మీరు మన్నించాలి. ఆప్తమిత్రమ, నిన్ను చూసిన తోడని ఆ పీడం అనుకున్నాను. మీ దివ్య దర్శనం లభించి ఈ దాసుని జన్మమే సఫలమైనది. స్వామి ఆగమనం దాసుని శుభోదయానికి సూచన. శ్రీవారు విజయం చేసి రాజ్యాన్ని కోల్పోయిన సుగ్రీవరాజును కూడా అనుగ్రహించండి. సుగ్రీవుడు ఎక్కడున్నాడు? అన్నగారైన వాలికి భయపడి ఋష్యమూక పర్వతాన ఉన్నారు. తమరక్కడికి దయచేయండి. పదమిత్రమ, అదుగో అదే ఋష్యమూక పర్వతం. రండి స్వామి. సుగ్రీవరాజా, నీకు అన్యాయం చేసిన వారిని కూల్చి నిన్ను కిష్కింధాధిపతిని చేస్తామని ఈ యజ్ఞసాక్షిగా వాగ్దానం చేస్తాను. అది నా భాగ్యం అనుకుంటాను. ఈ సందర్భంలో మహానుభావులైన మీకోటి మనవి చేస్తున్నాను. నేను కిష్కింధాధిపతినైన తోడని తమరి ధర్మపత్నిని అన్వేషించే నిమిత్తంగా వానరసేనను పంపించి వెతికిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. అయితే ఏమిటి? శ్రీరాముని వాగ్దానాన్ని ఆశంకిస్తున్నావు? అయ్యో అది కాదు, నేను వానరుడనైనా అవివేకిని కాను. సూర్యవంశస్థుల సత్య పరిపాలనా దీక్ష నాకు బాగా తెలుసు. మరి మర్మంగా మాట్లాడు. మిత్రుల మధ్య అరమరికలు లేకుండా ఉండటం ఉత్తమం. వాలి భుజబలంలో అజయ్ వరములెన్నో పొందినవాడు. అందుచేత వారిని వధించడం అసాధ్యమని సందేహిస్తున్నాం. అంతేనా? రామబాణానికి ఉన్న మహత్తరమైన శక్తి మీకు తెలియదు కాబోదు. ప్రభు క్షమించండి, నేను మనవి చేసుకుంటాను. ఈ సమీపంలో 7 తాళవృక్షాలు వృత్తాకారంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్క బాణంతో పడగొట్టగలిగిన వాడు మాత్రమే వాలిని కూల్చగలుగుతాడని మా సుగ్రీవుల నమ్మకం. నా శక్తి నిరూపించే అవకాశం లభించినందుకు సంతోషం. పదండి, మన అక్కడికి వెళ్దాం. శ్రీవారి అనంతమైన శక్తి సామర్థ్యాలను సందేహించినందుకు క్షమించండి. వాలిని చంపడం మీకు సాధ్యమేనని రుజువైనది. అలాంటి సందేహం నాకేనాడూ లేదు. పదండి, పోదాం. ప్రభు, ఇందులో ఉన్న ఆభరణాలు కొన్నాళ్లకు ముందు ఆకాశం నుండి జారిపడ్డాయి. పుష్పక విమానంలోని ఒక స్త్రీమూర్తి వీటిని పడేసింది. ఇవిగో. వైదేహి, ప్రాణప్రియ సీత, జానకి, లక్ష్మణ, ఇటు చూడు. ఈ ఆభరణాలు సీతవేనా? నా కన్నీటి కళ్ళకేమీ తెలియటం లేదు. పరిశీలించి చెప్పు అన్న. ఈ అందెల వదినగారివేనని నాకు నిస్సందేహంగా తెలుసు. నిత్యము ఆ పాదాలకు నమస్కరించే నాకు ఇవి సుపరిచితాలే. మిగిలిన ఆభరణాలు నేనెన్నడూ చూడలేదు. ఆహా, లక్ష్మణుని వంటి సహోదరుడు ఈ లోకంలో ఉంటాడా? మిత్రమా, చెప్పు. నా దేవి వేదికగా వెళ్ళింది. ఆ దుర్మార్గుడు ఎవరో మీకు తెలుసా? ప్రభు, దైవంచి ఆందోళన చెందకండి. సాధ్యమైనంత త్వరలోనే సీతాదేవిని మేము వెతికి తీసుకొస్తాం. దానికి ముందుగా వాలి వదకానివ్వండి. ప్రేయసి తారా, నీ మోహన సౌందర్యం నన్ను మైమరిపిస్తోంది. ఈ సౌందర్య సంపదను పొందిన నేను ఎంత భాగ్యవంతుణ్ణి. నన్ను అంతగా పొగడకండి ప్రభు. భుజబలంలో బుద్ధిబలంలో అద్వితీయులైన ఏలికకు అర్ధాంగిని కావడం నా భాగ్యమేగా. అందుకే మీకు నా తనువు మనసు ఏనాడో అర్పించుకున్నాను. సోదర ద్రోహి అయిన వాలి, నువ్వు అంతఃపురంలో కులుగుతున్నావా? ముందు బయటికి రా. ధైర్యం ఉంటేరా, నీ అంతం చూడ్డానికే వచ్చాను. వాలిలే పోరుగడమంటున్నాడా? వాణ్ణి నా గడతో ముక్కలు ముక్కలు చేసి తిరిగి వస్తాను. నువ్వా? ధైర్యం ఉంటేరా, దిగిరా. నేను ఇంకెవరో మహావీరుడు వచ్చాడనుకున్నాను. నువ్వెందుకురా తావడానికి వచ్చావు? చావు నాకు కాదురా, నీకే. ధైర్యం ఉంటే దిగిరా, నాతో యుద్ధం చేయి. అప్పుడు తెలుస్తుంది నా రాజ్యం. నా దెబ్బతో రాజ్యం పోయింది చాలక నీ బుద్ధి కూడా పోయిందా? జీవితం మీద ఆశ ఉంటే పారిపోరా. నీచ
మళ్ళీ చెప్తున్నారు, నువ్వు బ్రతకాలనుకుంటే పోరా. వారసుగ్రీవుల్లో ఎవరెవరో తెలియకుండా ఉంది. వాలసుగ్రీవుల్లో ఎవరెవరో తెలుసుకోలేని పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు లక్ష్మణ. వాస్తవమే సోదర, దానికి ఉపాయం ఉంది, క్షణంలో వస్తాను. ప్రభు 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 ప్రభు, తమరిని విశ్వసించినందుకు తగిన శాస్తి జరిగింది. మీరా దుర్మార్గుని ఏమీ చేయలేరని నేను సందేహపడ్డట్టే అయింది. మిత్రమా, యుద్ధ సమయంలో సుగ్రీవుడెవరో వాళ్ళెవరో పోల్చుకోలేకపోయాను, అందుకే సంహరించలేదు. ఇదిగో ఈ మాలను ధరించి మళ్ళీ వాలిని యుద్ధానికి ఆహ్వాని. అయ్యో వద్దండి వద్దు, ఇక వాలితో మాట్లాడితే నా ప్రాణాలు పోవటం సత్యం. లేదు, ఈసారి వాలి మరణిస్తాడు. నా బాణంపై ఆన నిర్భయంగా వెళ్ళి తిరిగి తొందర ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రారా. వాడు మళ్ళీ వచ్చాడు, ఒక్కసారి వలన తప్పైంది, ఇప్పుడే వాడి ప్రాణాలు తీస్తాను. సారా విన్నావుగా ఆ ప్రలాపాలు, విని కూడా ఊరుకోవాలా? అంతటి భీరువునా నేను? దయవుంచి నే చెప్పేది కూడా వినండి. ఓడినవాడు మళ్ళీ పోరుకొచ్చాడు అంటే తగిన పక్కబలంతోనే వస్తాడు. పక్కబలమా వాడిక? నా ఎదురుగా వాడికి సహకరించే ధైర్యం ఎవరికుంది? ఒక వార్త నేనిప్పుడే విన్నాను. సూర్యవంశస్థులైన రామలక్ష్మణులు సుగ్రీవునితో స్నేహం ఏర్పరచుకున్నారని మన అంగదుల ద్వారా తెలిసింది. ఏమిటి, రామలక్ష్మణులు ఈతావుకొచ్చారా? వాళ్ళు నా మైత్రి కోరాలి కదా. రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చేసేటంత మూర్ఖులు వాళ్ళు. ఆడదారిన అంతఃపురంలో ఉంటావే, అహంకారిని చంపాలి. వాణ్ణి హతమార్చందే నాకు శాంతి లేదు.
ఏరా తిరిగి పందా నువ్వు మళ్ళీ వచ్చావా ఈ మారు నీకు చావు తప్పదు నేనే వాలి సూర్యవంశస్థుడైన రాముడు. ఏమిటి అయోధ్యాధిపతి అయిన రాముడా ఈ ఘోరం చేసింది? రణనీతి తెలియదా? ముఖాముఖిగా ద్వంద్వ యుద్ధం చేస్తున్నప్పుడు చాటు నుండి పరిమార్చడం ఎక్కడి న్యాయం? చెప్పండి, నేనేమి అపరాధం చేశాను రావా? నేరస్తుని శిక్షించటమే నాకు తెలిసిన న్యాయం. ఏ తప్పు చేయని తమ్ముణ్ణి రాజ్యభ్రష్టుని చేయటం నీకు ధర్మంగా ఉందా? తమ్మును భార్యను అపహరించటం క్షమించరాని అపరాధం కాదా? అయ్యో ప్రాణనాథ, నా ప్రభువును ఈ స్థితిలో చూడటానికేనా నేను జీవించి ఉన్నాను స్వామి. ప్రాణేశ్వర, నా మాటను విన్నారు కాదు కదా? తమరిలా మరణిస్తే అంగద కుమారునికి నాకు దిక్కెవరు. అమ్మా, కర్మఫలం అనుభవించక తప్పదు. కిష్కింధకు రాణి అయిన మీకు యువరాజావారైన అంగదునకు ఏ లోటు సంభవించదు. వద్దు, ఈ కిష్కింధ సామ్రాజ్యము అధికారము నాకు కుమారునకు అవసరం లేదు. సుగ్రీవుడే కిష్కింధను పాలించుకొని శ్రీరామ ఒక ప్రార్థన, అన్యాయంగా నా ప్రాణనాథుని కూల్చినట్టే దయ ఉంచి నన్ను అంగదుణ్ణి చంపేయండి. నీ భర్త గతంలో చేసిన దురాగతాలను నువ్వు మర్చిపోయావా? దాని ఫలితమే ఇప్పుడు వాళ్ళనిపిస్తున్నావు. సరే రామా, నేను అనేక దుష్కర్మలను చేశాను, దానికి శిక్ష ఈ రీతిగా అనుభవించాలని రాసి ఉన్న నాదో ప్రార్థన. నిరపరాధులైన నా భార్యను పుత్రుణ్ణి తమరు సంరక్షించాలి. సుగ్రీవా, చిరకాలం కిష్కింధాధిపతిగా జీవించు. రామా, నాకీ మరణవేదన నుండి విముక్తి ప్రసాదించు. తారా, అంగదా, రామ్ రామ్ రామ్. విజయీభవ. కిష్కింధాధిపతిగా సత్యధర్మాలను సంరక్షిస్తూ కలకాలం జీవించు. అంతా శ్రీరామచంద్రుల అనుగ్రహం. లక్ష్మణ, ఒక్క కొరత మాత్రం వేధిస్తున్నది. ఏమిటిది? ఈ కొలువు రాజ్యము శ్రీరామచంద్రునికి స్వాగతమిస్తున్నా కూడా వారు ఋష్యముఖంలోనే ఉండడం. 14 సంవత్సరాలు వనవాస దీక్ష, అందుకని కోటలోనికి ఆయన రాలేదు. మాకు అక్కడే సుఖంగా ఉంది. అలాగైతే వర్షాకాలం దాటగానే వానరసేనతో పాటు శ్రీవారి దగ్గరకు వస్తాను. అవశ్యం.
రాజ్యాన్ని అప్పగించి ఎంతో కాలం గడిచినా సుగ్రీవుని నుండి వర్తమానం రాలేదు. రాజభోగాలలో మునిగి మనకిచ్చిన వాగ్దానం మరచాడేమో. తమరలా భావిస్తూ ఉంటే నేనక్కడికి వెళ్ళి చేసిన పొరపాటుకు ఆ భీరుణ్ణి మందలిస్తాను. వానికి దక్కిన సామ్రాజ్యం ఎవరి సహాయంతో లభించింది? కేవలం కృతజ్ఞత. క్షమించరాని అపరాధం. వాలిని కూల్చిన బాణం ఇంకా తమరి వద్దనే ఉన్నదన్న విషయం నేను వారికి జ్ఞాపకం చేస్తాను. ఆగు లక్ష్మణ్, ఆవేశం పనికిరాదు. ఆగ్రహంతో ఏ కార్యం సాధించలేదు. ప్రభు నమస్కారం. నా వల్ల జాప్యం జరిగినందుకు మన్నించాలి మీరు. సీతాన్వేషణకై మా వానర సేనా సమూహం ఇక్కడికి వస్తున్నది. చాలా సంతోషం. ఈ సహాయం నేను ఎన్నడూ మరో. వినత, తూర్పు దిక్కునకు నీవు నాయకుడవు, సుషేణ పశ్చిమ దిక్కునకు నీవు నాయకుడవు, క్షతబలి ఉత్తర దిక్కును నీవు చూసుకో. కుమార అంగద దక్షిణ దిక్కునకు నీవు నాయకత్వం వహించు. నీకు తోడుగా హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు నీతో ఉంటారు. వానర వీరులారా, అందరూ ఒక్క మాసంలో తిరిగి రావాలి. ఇది సుగ్రీవాజ్ఞ. ప్రభు, మాతను కనుగొనే శక్తి ఈ దాసుని అనుగ్రహించి పంపండి. ఆప్తమిత్రమా, ఆ శక్తి నీకున్నదని నా మనసు చెబుతున్నది. అకుంఠిత దీక్షగా నీకు అసాధ్యమే లేదు. తమరి అనుగ్రహం ఉంటే తప్పక నేను విజయంతో తిరిగి వస్తాను స్వామి. ఆప్తమిత్రమా, ఎక్కడైనా నా సీతను చూసినప్పుడు ఈ ముద్రికి నందజే. దేవి కానవాలుగా ఒక మధుర స్మృతిని నీకు రహస్యంగా చెప్తాను. ప్రభు, సీతాన్వేషణకై బయలుదేరుతున్న వానర సేనను ఆశీర్వదించండి. విజయోస్తు. అక్కడికి పోదాం, పదండి. మన కాలం ముడింది అనుకుంటాను. ముందర సముద్రం ఉంది, దాన్ని దాటం సాధ్యమేనా? మనకిచ్చిన గడువు ఒక్క మాసం ఇక్కడే గడిచేలా ఉంది. కార్యాన్ని సాధించకుండా వెళ్ళినట్టయితే మనకు మరణం తప్పదు. అంతకంటే మనం ఇక్కడే ప్రాణత్యాగం చేద్దాం. నిరాశ చెందుట ధీర లక్షణం కాదు. భీరువులు ఎంచుకునే మార్గం ఆత్మహత్య. అందుకు నేను అంగీకరించను. మనం ఎంత దౌర్భాగ్యులు. సీతాదేవిని రావణుడు అపహరించుకుని పోయినప్పుడు వాణిని ఎదిరించి మరణం పొందిన జటాయుకు పుట్టిన భాగ్యమైనా మనకు లేకపోయింది. వానర వీరులారా, భయపడకండి. నేను అఫ్ఘానిని కాదు, జటాయుని అన్నను. నన్ను సంపాద్య అంటాను. నా సహోదరుడు మరణించాడని విన్నాను. అతన్ని చంపిన వాడెవడు చెప్పండి? ఎవరు చంపారు? లంకాధిపతి అయిన రావణుడిని శ్రీరామచంద్రులు సెలవిచ్చారు. అయితే అది నిజమే అయ్యుండొచ్చు. పాపం జటాయు ఒక దుష్టుని చేతుల్లో దుర్మరణం పొందాడా? మేము సీతాదేవిని అన్వేషిస్తున్న వానర వీరులం. చెప్పండి, సీతాదేవి ఎక్కడున్నారు? వానర ప్రముఖులారా, సముద్రానికి ఆవలనున్న లంకాదీపంలో రావణ అంతఃపురంలోని అశోకవనంలో సీతాదేవి చింతాక్రాంత అయ్యున్నది. మీరు అక్కడికి వెళ్ళి ఆ మాతను దర్శించి రామ సందేశమును వివరించి ఆమెను కుదార్చండి. ఈ అంతులేని సముద్రం దాటడానికి మనలో ఎవరికి శక్తి ఉంది? ఆంజనేయ, ఎందుకలా మౌనంగా ఉన్నావు? నీకన్నా శక్తివంతుడు ఎవరున్నారు? సముద్రాన్ని దాటి సీతాదేవిని చూసి రాగల శక్తి నీకు మాత్రమే ఉంది. ఎందులకు ఆ పొగడ్తలు? మీ వంటి మహావీరులకే అసాధ్యమైనదంటే సామాన్యుడను నాకు సాధ్యమవుతుందా? నీ శక్తి నీకు తెలియదు. చూపించవయ్యా.
భూమి అంశతో అవతరించిన నీవే అంజన దేవిని అలరించినవే కర్కబింబమునే ఆరగించగభోగ వజ్రఘాతమునే భరించినవే వాయుదేవుని వలన జగము స్తంభించగా బ్రహ్మదేవాదులు ప్రత్యక్షమవగా జగమందు ఏనాడు మృతి లేదు నీ కనుచు దేవాది దేవతలే నీకిచ్చిరే వరం మరచవయా ఆంజనేయ సేవించు అమృత హృదయా నీ విక్రమాదులు వర్ణనా గీతం నీ భక్తి వైభవం ఆపాద మధురం వ్యాకరణకర్త శ్రీరామ భక్త వామనమూర్తిల విజృంభించరా విలువేధి మార్గాన వెడలే తరుణాన విజయోస్తు మారుతి మంగళం మంగళం నేను ధన్యనైతే తమర అనుగ్రహంతో నాకు శాప విమోచనమైంది. సాధ్వి సీతాదేవి అశోకవనంలో ఉంది, ఆమెను దర్శించి ధైర్యం చెప్పండి.
సీతాదేవి కాజాలదు. వియోభారంతోనున్న వైదేహి రావణుని అంతఃపురంలో పరవశించి నిద్రించటమా కళ్ళ. ఈ వృక్షఛాయల్లో విలపిస్తున్నా ఈ రావణుని అంతఃపురంలోని అనంత భోగాలు నీకై కాచుకుని ఉన్నాయే. ఈ వంగీకరిస్తే ఈ నిమిషంలో నిన్ని లంకకి మహారాజ్ఞిని కావిస్తాం. నీ తనువు విలాసం ప్రభలు చిమ్మే శంపాలతికిలా ఈ రావణుని కనుడు చెదిరిస్తున్నది. ఇకనైనను మా కోరికను మన్నించు. అహంకారి రావణ, ఆశను వదులుకోవడం శ్రేయస్కరం. అన్యుల భార్యను ఆశించడం అనర్థకరమని నీకు తెలియదు? మహాపరాక్రముడైన శ్రీరామచంద్రుడు నా నాథుడు. జీవితేచ్ఛ ఉన్నట్టయితే తక్షణం నన్ను నా నాథుని సన్నిధికి చేర్చి చేసిన నేరానికి క్షమాపణ కోరు. లేదంటే నీవు మాత్రమే కాదు, ఈ లంకానగరమే ధ్వంసం అవుతుంది. సీత, ఎంతటి మూర్ఖురాలవు! రాజ్యాధికారమును కోల్పోయి
తాపస వేషధారి అయి వనాల్లో తిరిగి ఆ రాముడ రాక్షసేశ్వరుడైన ఈ రావణం ఎదుర్కొనేవాడు ఆ వ్యర్థజీవిపై ఆశతో నీ లావణ్యము తారుణ్యము వృధా కానీ మా ప్రణయం స్వీకరించు జీవితం సఫలం చేసుకో. అసంభవం. లంకాధిపతి స్వప్నం అంతేనా నీ నీడను భరించలేను. ఇది నిజం. ఏమిటి అంతటి అహంకారమా? అయితే నా ప్రతిజ్ఞ కూడా విను. నా వశం కానిదే, నేను నిన్ను వదలను. 2 మాసాలు అవకాశం ఇస్తున్నాను. ఆలోగా నీ మనస్సు మార్చుకోకుంటే మరణమే సంప్రాప్తిస్తుంది, గుర్తుంచుకో. ఎందుకు ఆ 2 మాసాలు అవకాశం? ఈ నిమిషమే నీ కరవాలంతో నన్ను వధించు. నా నాథుని వీడి బ్రతుకుతున్న నాకు మరణమే ఒక మహావరం అవుతుంది. వనరక్షకులారా, ఈ వనిత మనసును మార్చి మాకు అనుకూల వదిలి చేయాలి. లేదంటే ఈమెతో పాటు మీకు ప్రాణాలుంటావు, గుర్తుంచుకోండి. సీత, 2 మాసాల పిమ్మట తిరిగి హెచ్చరించే అగత్యం మాకు రాకూడదు. ఇది స్వప్నం కాదు కదా? నా స్వామి పైన ఈ లంకలు ఎవరా పాడుతున్నది? రామ 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 రామస్మరణ చేస్తున్న వారు ఎవరైనా నా ముందుకు రావచ్చు. నమస్కారం తల్లి. ఎవరయ్యా? నీవిక్కడికి ఎలా వచ్చా? ఎందుకు నా రాముని గానం చేశావు? మాత, నేను శ్రీరామ భక్తుడనైన హనుమను. తమ దర్శనానికై సముద్రాన్ని దాటి వచ్చాను. లేదు, నేను విశ్వసించలేను. నీవు మాయావేషం ధరించిన రావణుడవు. దండకారణ్యంలో సన్యాసి వేషంలో వచ్చి నన్ను అపహరించిన విధంగా వానర వేషంలో మరొకసారి వంచాలని వచ్చావా? అయ్యో తల్లి, నన్ను శపించకు. నేను రావణుని కాను, రాక్షసుడను కాను, రామదాసుడను. మీకు నమ్మకం లేదంటే ఇదిగో నా స్వామి గుర్తుగా ఇచ్చిన ఈ ముద్రిక చూడమ్మా. దీన్ని చూడు, చూడు తల్లి, చూడమ్మా. నా ప్రాణనాథుని వేలిని అలంకరించిన అంకురికమ్మా, ఆ పుణ్యస్థలాన్ని విడిచిపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? మీకు నమ్మకం కలగటానికి ఆనాటి సన్నివేశం ఒకటి సెలవిచ్చారు. ఒకనాడు అయోధ్యలో అంతఃపురంలో పట్టుపాన్పుపై దేవి శ్రీరామదేవుని పాదాలొత్తుతున్నప్పుడు మీరు చేతినున్న రత్నాలు పొదిగిన గాజులు తీసివేశారట. కారణం అడగ్గా రామచంద్రునితో దేవి శ్రీవారి పాదస్పర్శను పొంది ఒక రాయి సుందరి అయిన అహల్య కాలేదా అని అంటూ నా కంకణాల్లో ఉన్న రాళ్లన్నీ మీ పాదస్పర్శ వల్ల స్త్రీలుగా మారిపోతే నా గతి ఏం కావాలి అని అడిగినప్పుడు స్వామి పక్కున నవ్వారట, దేవిని కౌగలించారట. మరొకసారి మహాత్మా, నీవు నా స్వామికి విశ్వాసపాత్రుడువని నేను నమ్ముతున్నాను. ఆదిలో అలా సందేహించినందుకు క్షమించు. నా స్వామిని గురించి వివరంగా పేనులు ఎందుక చెప్పు. నా నాథుడు ఎలాగున్నారు? అభాగ్యురాలైన ఈ వైదేహి గురించి తనకు గుర్తుంటే నన్ను రక్షించడానికి మహాసూరుడైన నా నాథుడు బయలుదేరి రాలేదేలా?
అంటే బాధల్లో ఉన్న నన్ను వారు మరచారా? తల్లి ఎందుకలా అంటున్నారు? సీతాదేవిని మరచుట శ్రీరామునకు సాధ్యమా? ప్రకృతిని మరవటానికి పురుషునకు సాధ్యమా? రేయింబవళ్ళు తమరి నామస్మరణతోనే జీవిస్తున్నారు నా స్వామి. మీ అన్వేషణలోనే స్వామి మహాబలశాలి అయిన వారిని వధించి సుగ్రీవుణ్ణి కిష్కింధాధిపతిని చేశారు. తమరిని అన్వేషించటానికి సుగ్రీవుడు నాలుగు దిక్కులకు నియోగించిన వానర సైన్యంలో నేను ఒకణ్ణి తల్లి. వెళ్ళిన తోడని శ్రీరామచంద్ర ప్రభు వేలాది వానర సైన్యంతో రావణుని సంహరించటానికి తప్పక వస్తారు. మీరు ప్రశాంతముగా ఉండండి తల్లి. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? నా స్థితి చూడలేదా? పలు విధములుగా నేను ఈ నరక వేదన అనుభవిస్తూ జీవిస్తున్నాను. ఇక 2 మాసాలు మాత్రమే నాకు గడువు ఉందని కదా. రావణుడు వచ్చి హెచ్చరించాడు, అంతలో నన్ను కాపాడకుండా ఉంటే నా మృతదేహం మాత్రమే తనకు కనిపిస్తుంది అని. మాతా, మాతా, నా ప్రాణనాథునికి తెలియజే. అమ్మా, రామచంద్రుని పాదదాసుడైన ఈ హనుమగాని విజృంభిస్తే ఈ నిమిషమే మాతను మోసుకుని సముద్రం దాటి రామసన్నిధికి తీసుకుపోగలడు తల్లి. మాతను మాత్రమే కాదు, ఏ లంకాపురమునే ఎత్తుకుని పోగల శక్తి రామదాసుడైన ఈ ఆంజనేయునికుంది. కాని మా ప్రభువైన శ్రీరామచంద్రుని ఆజ్ఞ లేకపోవట చేత విరమించుకున్నాను తల్లి. ఆంజనేయ, అంత శక్తి ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. అందులోనూ ఒక వానరునికి ఆ పని సాధ్యమవుతుందని విశ్వసించడానికి వీలు కాకుండా ఉంది. జగన్మాత సంశయాన్ని ఇప్పుడే తీరుస్తాను. ఆంజనేయ, నీ అద్భుత శక్తికి నేనెంతో ఆనందపడుతున్నాను. ఇంక విశ్వరూపం చాలించు. ఇంతటి మహాభక్తుడు నా రామచంద్రుని దూతగా రావడం నా భాగ్యోదయానికి సూచన. మాత, నేను ఇక్కడ నుండి వెళ్ళి అన్ని వివరాలు నా రామచంద్రునికి చెప్పాలి. తమరిని చూచినట్టు శ్రీరామచంద్రులకు నమ్మకం కలిగేలా ఏదైనా ఆనువాలిచ్చి నన్ను అనుగ్రహించు తల్లి. ఇదిగో ఈ చూడమని నా నాథునికి అందజేయి. ముఖ్యంగా చిత్రకూట పర్వతంలో నన్ను బాధ పెట్టిన కాకాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో తరిమారే, నన్ను అపహరించిన రావణుణ్ణి ఎందుకు ఉపేక్షిస్తున్నారో అని నేను అడిగినట్టుగా చెప్పు. మాత, నాకు మరి సెలవ. మహాశక్తి గల నీకు ఏ ఆపద రాకుండా నా నాథుని చెంతకు వెళ్ళదవుగాక. ఒక ప్రార్థన. ఏమిటది? ఈ వనంలో మధుర ఫలాలు ఎన్నో ఉన్నాయి, బాగా ఆకలి వేస్తోంది, అనుమతిస్తే. స్వేచ్ఛగా ఆరగించు. జై రామచంద్ర, జై సీతామాత. చరిత్ర
అక్షయ కుమార, మీకు ఈ దుర్మరణం ఈ విధంగా ఏర్పడుతుంది అనుకోలేదు. హే పరమేశ్వర, ఎందుకే శిక్ష విధించావు? ఎందుకేనా నా పుడి కన్ను అదిరింది? ఎంత పిన్న వయసులోన నీకు అపమృత్యువు? నా ప్రాణేశ్వరుడు ఈ దుఃఖాన్ని ఎలా సహిస్తారు? మా కుమారుణ్ణి ఓ వానరుడు చంపుతాయా? నేను నమ్మలేకున్నాను. అవమానం, ఘోర అవమానం. కాయలు కసురులు తినే వానరుడు, కొండల్లో కోణంలో తిరిగే ఓ కోతి రావణ రాజ్యంలో వచ్చి కల్లోలం సృష్టించుతాయా? వాణ్ణి అంతమంది ఇచ్చే వీరులెవరూ లేరా? పితృదేవ, ఆ పరాక్రమశాలి అయిన వానరుడితో పోరాడి ఆ యోగ్యుణ్ణి పట్టుకురావడానికి మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. మేఘనాథ, లంక యొక్క పరువు దక్కించడం నీ కర్తవ్యం. అయినా ఆ వానరుడు అక్షయ్ కుమారుణ్ణే వధించాడన్న విషయం గుర్తుంచుకుని కడు జాగ్రత్తగా వ్యవహరి. పితృదేవ, వాడు వానరుడో మానవుడో ఎవరైతేనేమి, వాణ్ణి బంధించి మీ చరణాల వద్దకు తీసుకుని వస్తాను. దీవించి అనుగ్రహించండి. జయమస్తు. ఏరాహంకారి వానరా, నేను నిన్ను చంపడానికి వచ్చిన ఇంద్రజిత్తుండ్రా, జీవితం మీద ఆశ ఉంటే వెంటనే లొంగిపో. లొంగటమా? నేనా? ఇంద్రుణ్ణి జయించావు కదయ్యా, నీ శక్తి నా ముందు ప్రదర్శించు, అప్పుడు తెలుస్తుంది నీ ప్రతాపం. నీచమర్కటమా, ఇదిగో బ్రహ్మాస్త్రం, ధైర్యం ఉంటే కాచుకో. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం నా విధి. ఈ మూలంగా నేను ఆ రావణుని దగ్గరకు వెళ్ళవచ్చు. పట్టుకుని కట్టండి ఆ మూర్ఖ వానరుణ్ణి. లంకేశ్వర, ఇదే మనల్ని ధిక్కరించిన మాయావి అయిన మర్కటం, వీరిని ఎలా శిక్షించమంటారో చెప్పండి. కుమారా, లంకాపురి పరువు దక్కించు. వీణ్ణి శిక్షించుటకు మునుపు వీడు ఎవరన్నది మనం తెలుసుకోవాలి. రావణ చక్రవర్తి అడుగుతున్నారు, వినబడడు లేదా? నువ్వెవరు? ఎందుకు ఈ లంకకు చక్రమం సాగించావు? భయం లేదు చెప్పు. భయమా? నాక? నేనెవరో తెలపాలా? అది తెలిపే ముందు ఈ సభలో రావణులతో సమానంగా ఆసనం ఏర్పరచుకుంటాను. జై శ్రీరామచంద్ర ప్రభు. రావణ, నీవు నేను ఒకే స్థాయిలో కూర్చున్నాం, ఇక చర్చ కానిద్దాం. ఛీ, అధిక ప్రసంగి, దుహంకారి, నీకు మాతో పోలిక. నీ మాయా విద్యలు ఈ లంకేశ్వరుని ముందు ప్రదర్శించి ప్రయోజనం లేదు. నీవెవరు చెప్పు. రావణాసుర, శ్రీరామచంద్రుని దూతనైన హనుమంతుణ్ణి. సీతాదేవిని సందర్శించాలని లంకకు వచ్చాను. చూశాను, లంకాధిపతిని కలుసుకుని నాకు తోచిన హితవు చెప్పాలనే ఉద్దేశంతోనే మీ వనం పాడు చేశాను. కావాలనుకున్న విధంగానే సభకు రాగలిగాను. వీరాగ్రేసురుడైన ఈ లంకేశునితో కోతికేమి రాజకార్యం? లంకేశ్వరుని మేలు కోరి హితవు చెప్పాలని. ఉపదేశించడానికి నువ్వెవరు? తొలుతనే చెప్పాను కదా, శ్రీరామ దూతనని. శక్తిహీనుడైన నరునికి దూతగా వానరుని ధైర్యం మెచ్చుకోవలసినదే. ఆ నరేంద్రుడు ఆనాడు తమను బంధించిన వాలిని ఒక్క బాణంతో వధించాడు. దశకంఠుని గడగడలాడించిన కార్తవీర్యార్జునుల్ని బలికొన్న పరశురాముని మదమణిచాడు.
ఇప్పుడు బోధపడిందా శ్రీరామచంద్రుని పరాక్రమం? అధిక ప్రసంగం. తక్షణం సీతామాతను దాశరథికి అప్పగించి క్షమాపణ కోరటం లంకకు లంకాధిపతికి శ్రేయస్కరం. లేకుంటే రామబాణాగ్నికి సర్వం నశిస్తుంది. అహంకారివైన నిన్ను వెంటనే వధించాలి. మహారాజా క్షమించండి, దూతను వధించటం రాజనీతిలో అనుచితం కాదా? విభీషణ దూతరీతిగానే మాట్లాడుతున్నాడా? మన వనం పాడు చేశాడు, అక్షయ్ కుమారులను అనేక సేనా నాయకులను వధించిన వీడా దూత కాదు, వీడిని వధించక తప్పదు. క్షమించండి ప్రభు, వీడెంత అపరాధం చేసినా దూత అయినందు చేత సంపరాదు. మరేదైనా శిక్ష విధించి విడిచిపెట్టండి. సరే, నీతి శాస్త్రజ్ఞుల నిర్దేశం మేము స్వీకరిస్తున్నాం. వీణ్ణి తీసుకుపోండి. వానరుల కలంకారం వాలం, వీని వాలానికి గుడ్డలు చుట్టి తైలమును ముంచి తగులబెట్టండి. మంటలలో మాడి భస్మమవుతాడు. తీసుకుపోండి అహంకారిని. సీతాదేవిని చూశాను, సాధ్యమణి సీతాదేవిని దర్శించాను. ఇదిగో మాత ఇచ్చిన చూడామణి. వైదేహి మనోహరి. ప్రభు, ఆనవాలుగా ఓ గత సంఘటన. ప్రాణమిత్రమా, నీవు దేవిని చూశావని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మాత లంకేశ్వరుని చెరలు తమనామాన్నే సదా జానిస్తూ జీవిస్తున్నారు. మహాసముద్రాన్ని నిర్గమించకుండా నా దేవిని ఎలా కాపాడగలను? తమరు తలుచుకుంటే సాధించలేనిదేముంది, శ్రీవారికి ఆ సముద్రుడే మార్గం కల్పిస్తాడు. ఎలాగైనా మనం లంకకు చేరాలి. వానరవీరులారా, అందరూ సముద్ర తీరానికి సాగిపోండి. ప్రభు బయలుదేరదాం. పదండి. చెనులే తరువులే పూలు
అందాలనుగని ఆనందంతో ఆడెనులే సఖీ, ఆనందంతో ఆడెనులే. తరువులే పూలు పరచెనులే, తెరలై నడుమా నిలిచెనులే. మగు పిలుపే నాదాలేచింది, విరహాలు వెలిగించే నాలో. ప్రియ మగు పిలుపే నాదాలేచింది, విరహాలు వెలిగించే నాలో. ఇక మన కోసం ఒక నందనమై అలరినది పంచవటి. తరువులే పూలు పరచెనులే, తెరలై నడుమా నిలిచెనులే. సుందరి మిథిలా కుమారి కొడిలో ఉన్నంత కాలం, ఆశ్రమమైన సురమందిరమై అతి మధురమౌను సహజీవనం. తరువులే పూలు పరచెనులే, తెరలై నడుమా నిలిచెనులే. జగమేని అందాలను గని ఆనందంతో ఆడెనులే సఖీ, ఆనందంతో ఆడెనులే. ఆవేశపడకండి, శ్రీరామచంద్రుని అనుమతి పొంది మనం ఏదైనా చేద్దాం, రండి. దేవా, వీడు ఆకాశ మార్గమందు వచ్చిన రాక్షసుడు, మన సైన్యం దృష్టిలో పడ్డాడు. రామానుగ్రహం కోసం వచ్చినట్టు నటించి ఏవేవో కట్టుకథలు చెప్తున్నాడు. వీళ్ళనంతం చేయడానికి మాకు అనుగ్రహండి. ఆగండి, ముందు వీని విషయం విని నిర్ణయిద్దాం. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు? స్వామి, నేను
లంకేశ్వరుడైన రావణుని సహోదరుణ్ణి విభీషణుణ్ణి. ఇతరమైన శత్రు నేను వచ్చింది శ్రీవారి అభయం పొందాలని. అబద్ధం, సర్వం అబద్ధం, ఇది కట్టు కదా. కాదు ప్రభు కాదు, నేను చారుణ్ణి కాను, శత్రువును కాను. నా అన్నగారు సీతాదేవిని అపహరించారని విన్నప్పుడు వెంటనే దేవిని శ్రీరామచంద్రునికి అప్పగించి క్షమాపణ కోరుకోమని లంకేశ్వరుణ్ణి నేను ప్రార్థించాను. లంకేశుడు దానికి ఇష్టపడలేదు. అతను నన్ను అన్ని విధాలా దూషించాడు, లంక నుండి తరిమి వేశాడు. అందుచేత నా సోదరుడైన రావణుణ్ణి లంకను వీడి నేను ఈ విధంగా శ్రీవారి అభయం పొందాలని వచ్చాను. సుగ్రీవరాజు ఏమంటారు? రావణ సహోదరుని విశ్వసించడం సరికాదంటున్నా. అంగదుడు, ఇతడు మన శత్రువు, చంపాల్సిందే. హనుమంతుడి అభిప్రాయం ఏమిటో? ప్రభు, ఇతడు రావణ సహోదరుడే అయినా ధర్మాత్ముడు. ఆ వేళ ఆగ్రహంతో నన్ను సంహరించమని రావణుడు ఆజ్ఞాపించినప్పుడు వలదని వారించినది ఉత్తముడే. రాక్షస కులంలో పుట్టినవాడైనను విభీషణుడు పరమభక్తుడని నాకితన్ని చూసినప్పుడే బోధపడింది. అందుచేత అన్నను విడిచి శ్రీవారి అభయం పొందటానికి వచ్చిన ఇతన్ని నమ్మవచ్చు. లక్ష్మణ్ అభిప్రాయం ఏమిటో? హనుమంతుని అభిప్రాయం అనుభవంతో కూడిన వాస్తవం, అందుచేత అదే ఆచరణీయమనుకుంటున్నా. అభయం కోరిన వారిని పరిగ్రహించటం రాజధర్మం, అందుచే విభీషణుణ్ణి మిత్రునిగా స్వీకరిద్దాం. ప్రభు, శతకోటి ప్రణామాలు. ఈ క్షణం నుంచి నా తనువు మనస్సు శ్రీవారి పాద పద్మాలకు అంకితం చేస్తున్నా. నదీసనాథ గంభీర నినద రమామణి జనక రత్నాకర సకల పాప విముక్త సద్గుణ సమృద్ధ తరణ మార్గము చూపు కరుణా సముద్ర. ఏమిటి, మూడు దినాల దీక్షలో ఉండి స్మరిస్తున్నా సముద్రుడు ప్రత్యక్షం కాకపోవటం ఎంత అహంకారం! లక్ష్మణ, ధనుర్బాణాలు ఇవ్వు. క్షమించాలి, పొంగడం కృంగడం నా స్వభావాలే అయినా మీ ఎడల అవినయం లేదు, ఆజ్ఞాపించండి, శిరసావహిస్తాను. లంకకు వానర సమూహంతో వెళ్ళాలి, అందుకు మార్గం చెప్పు. మార్గం ఒకటే ఉంది, సముద్రంపై వారధి కట్టడం. సముద్రంపై వారధి ఎలా కట్టాలి? అవతరించండి, వానర సైన్యంలో ఉన్న నీలుని ఆధ్వర్యంలోనే ఈ కార్యం కొనసాగించండి. ఆ నీలుడి నీళ్లలో వేసిన రాళ్లన్నీ పైకి తేలుతాయని మునిశ్శాపమున్నందున ఇది అతనికే సాధ్యమవుతుంది. నీలుడు వేసే రాళ్లను నే భరిస్తాను. మహాభాగ, నీకు నే కృతజ్ఞుణ్ణి. సుగ్రీవరాజా, నీలుడెక్కడ? జనరంజకుడై జగముల నేలే రాముడు మనకే నాయకుడు, వారిధి బాటగ మారే నిప్పుడు, వారిధి బ
దాటద మారే నిప్పుడు మన సైన్యములే సాగేటప్పుడు లోక నాయకుని మహాదేవుని చేయాలండి స్తోత్రం 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 రామ జయం శ్రీరామ జయం రామ పదాంబుజమే అభయం వేస్తాం లంకకు పయనం సాగిస్తాం లంకాపతితో రణమే చేస్తాం రఘుపతి శక్తిని రుచి చూపిస్తాం లంకాపతితో రణమే చేస్తాం రఘుపతి శక్తిని రుచి చూపిస్తాం నీ లఘు మార్గం మన విజయానికి ఆ విజయనేత్రుని స్తోత్రం 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 రామ జయం శ్రీరామ జయం రామ పదాంబుజమే అభయం రామ నామమే భక్తిదాయకం ముక్తిదాయకం రామ జయం శ్రీరామ జయం రామ పదాంబుజమే అభయం రామ జయం శ్రీరామ జయం రామ పదాంబుజమే అభయం రామ జయం శ్రీరామ జయం రామ పదాంబుజమే సముద్రమును దాటి లంకలోకి వచ్చారు. ఇది ఎలా నమ్మగలను? ఇక మహారాజు గారే దీనికో మార్గం చూడాలి. రాముడు వానరమోకతో లంకానగర సమీపాన స్థావరం ఏర్పరిచాడు. ఇంతకు మును ఇటువంటి దుస్సంభవాలు జరగలేదు. అదే మహారాజా, ఆ వానరుడు లంకను పాడు చేసి వెళ్ళినది మొదలు దుష్పరిణామాలు జరుగుతున్నాయి. భయపడకండి, కేవలం ఒక నరు కొందరు వానరులతో కలిసి వస్తే లంకేశ్వరుడైన రావణుడు భయపడతాడా? లేదు, వాణిని వాణి వానర సైన్యమును మేము నాశనం కావిస్తాం. ఇది నిజం. మంత్రివర్య, మన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయండి. ఆజ్ఞ. మన సేనా నాయకులు మంత్రివరులు కూల్చబడ్డారు. ఇక నేను కుంభకర్ణుడు నీవు సారథ్యం వహించాలి. తమరు పోరును సాగించవలసిన అవసరమే రాదు. మహావీరుడైన కుంభకర్ణు నిద్ర నుండి లేపి సేనానిగా చేసినట్టయితే విజయం నిశ్చయం. సరేనయ్యా, రాముడు లంకను ముట్టడించిన విషయమే తెలియక మైమరిచి గాఢ నిద్రలో ఉన్నాడే సోదరుడు. వారు మేల్కుంటే శత్రునాశనం తప్పదు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. కుంభకర్ణుని
నిద్ర నుండి మేల్కొల్పటానికి కావలసిన ఏర్పాట్లు వెంటనే చేయండి. చిన్ననాన్నగారి నిర్యాణం మనకు భరించరాని నష్టమే. మనం అంతటితో నిరాశపడకూడదు.
దానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలి. అది ప్రతీకారం. నా సహోదరుని కూల్చిన రాముని రక్తం ఈ రణభూమిలో ప్రవహించే వరకు శాంతి ఉండదు. ఇప్పుడే రణరంగానికి బయలుదేరుతాం. ప్రభు, తమ పుత్రుడు జీవించి ఉండగా తమరికెందుకు ఆ ప్రయాస? రామ లక్ష్మణులను కూల్చి విజయం వరించేలా నన్ను ఆశీర్వదించండి. నా బంగారు తండ్రి, నీ మృతదేహాన్ని ఒక్క బాణమైనా తగలకూడదు. విజయుడువైరా, విజయుడువైరా. అమ్మా, జనకుని అనుమతితో నేను రణరంగానికి బయలుదేరుతున్నాను. అమ్మగారు ఆశీర్వదించండి. మేఘనాథ, బ్రహ్మ ముహూర్తంలో లేచాను. అప్పటినుంచి నా కడుగడుగున దుశ్శకునాలే. మహారాణినైనను నేను స్త్రీనే కదా. ఒక పుత్రుణ్ణి పోగొట్టుకున్న పాపిని నీవో నాకు దక్కకపోతే మరి నేను జీవించడం కల్లా. అమ్మా, వీరాది వీరుడైన లంకేశ్వరుని ధర్మపత్ని అయినా ఈ మాటలంటున్నది? రక్తతిలకమదిద్ది బిడ్డలను రణరంగానికి సాగనంపే వీరాంగనల ధర్మాన్ని మీరు విస్మరించారా? లేదు, ధర్మానికి ఎప్పుడూ జయం కలుగుతుందని నమ్మి ఆ నమ్మకంలో పెరిగిన దాన్ని. అందులో ఎదుట వారి శక్తి చూస్తున్నప్పుడు అధైర్యపడుతున్నాను. అలా బాధపడకండి. ఇంద్రుణ్ణే జయించిన మీ వీరకుమారుణ్ణి విజయశ్రీని చేకుని మరీ వస్తాను. నీ పితృదేవుల పరుగును సంరక్షించడం నీ యొక్క బాధ్యతే కదా. నా మాటలు పట్టించుకోకు, వెళ్ళు. సర్వశక్తురాలైన శైలజ సర్వదా నిన్ను కాపాడుతుంది. శుభమస్తు. నా సహోదరుడు ఈ రీతిగా నిర్జీవంగా పడుంటే నేను ఎలా భరించగలను? దేవా, బాధపడకండి. హిమాలయాల నుండి సంజీవిని తీసుకొస్తే లక్ష్మణుడు జీవిస్తాడు. ప్రభు, నేను వెళ్ళి తీసుకువస్తాను. ఆశీర్వదించండి. కుమార మేఘనాథ, ఈ లంక యొక్క పరువు తగ్గించా, మన వంశానికే విఖ్యాతి కల్పించా. కుమార, నీ ఘన విజయం మాకు ఉత్తేజమిస్తుంది. నిన్ను పుత్రునిగా పొందిన నేను మహాభాగ్యవంతు. నా కర్తవ్య నిర్వహణకు ఇలా మీరు ప్రశంసించడం తగదు. తండ్రి గారి ఆశీర్వాదం రక్షాకవచమై నాకు ఈ యుద్ధంలో విజయాన్ని సాధించింది. తండ్రి, ఇకరవంత విశ్రమించి నేను మీ తల్లిగారిని కలిసి కుమారుని విజయవార్త తెలియజేస్తాను. విశ్రమించడం విజయానంతరం. పూర్ణ విజయప్రాప్తి కొరకు హోమం చేయవలే. నేను నికుంభులకు వెళ్తున్నాను.
ఏకంగా సంజీవ పర్వతాన్ని తెస్తున్నాడు. అన్నా నాకేమైనది? ఏడి ఇంద్రజిత్ ఎక్కడ? మేఘనాథ ఎక్కడ? లక్ష్మణ, తన విజయం కోసం ఇంద్రజిత్ నికుంభిలలో ప్రచండ హోమం చేస్తున్నాడు. అందుచేత మనం అక్కడికి వెళ్ళి ఆ హోమాన్ని భగ్నం చేయాలి. అన్నా మా పూర్ణకు అనుమతినివ్వండి. విజయ వస్తు, విభీషణ, ఆంజనేయ ప్రభు, మీరు వెళ్ళండి. లక్ష్మణ అటు చూడు. నీవా? నీవు మరణించలేదా? నిన్ను పోల్చందే నేను మరణించనురా మాయావి. మృత్యుంజయ హోమం పూర్తి గావించడానికి నేను అనుమతించనురా. నా హోమం పాడు చేయడానికి చిన్నాన్నగారే వీరిని తీసుకువచ్చారా? అన్యాయం. ఆపత్కాలంలో సోదరుని విడిచి శత్రుపక్షంలో చేరినది చాలక పుత్రుణ్ణైన నాకే ద్రోహం చేయడానికి సిద్ధమయ్యారంటే నా హృదయం దహిస్తోంది. మేఘనాథ, ధర్మాన్ని ఆశ్రయించిన నేను అధర్మపురుడైన అన్నను విడిచిపెట్టడంలో ఏం తప్పుంది? పాప మార్గంలో సంచరిస్తున్న నువ్వు నీ జనకుడు నశింతగా తప్పరని తెలుసు. మేఘనాథ, చర్చలకి సమయం కాదు. ఆయుధం చేయకొని యుద్ధం చేయి. శ్రీరామచంద్రుని పాదపద్మను భక్తితో సేవించిన వాడినే అయితే ఈ అస్త్రం మేఘనాథుని సంహరించుతాక. మండోదరి, ఎందుకా కన్నీరు? లంకాపురి కన్నీటి కడలిగా మారిందంటే నా కన్నీటికి బాధ చెందడం ఎందుకు? జీవితేశ్వరి, నువ్విలా ధైర్యపడరా. మేఘనాథుని వంటి యోధునికి జన్మనిచ్చిన మాతృమూర్తి కదా మా ప్రియ రాముణ్ణి. వాణి సహచరులైన వానర మూకను సమూలంగా నాశనం చేసి విజయ పతాకం ఎగురవేసి మా శక్తిని నిరూపిస్తాం. ఈ వాక్కు సఫలమయ్యేలా ఆ పార్వతీదేవి కటాక్షించాలి. మహాప్రభు, మహాప్రభు, మేఘనాథుల వారు. ఏమైంది? నా కుమారుడికి ఏం సంభవించింది? చిన్నరాజా వారు మరణించారు. మా కుమారు ఇంద్రజిత్తు మరణించాడా? అసాధ్యం. దాసుడు నిజమే మనవి చేస్తున్నాడు. లక్ష్మణుడు నికుంభులకు వెళ్లి యాగం పాడు చేసి మేఘనాథుల వారిని హతమార్చాడు. కుమారా, మేఘనాథ, కైలాసవాస, భక్తవత్సల, ఇదే రాని ధర్మం. నమ్మినందుకు ఇదా ఫలితం. రామా, నీ కంచకాలం దగ్గర పడింది. ప్రభు, రావణుడు భయపడి కోటలోనే తలదాచుకుంటున్నాడు. వెంటనే వెళ్లి వాడి కోటను ఆక్రమిద్దాం. దానికిదే సరైన సమయం. బయలుదేరండి. పాడి కాదు. పుత్రశోకంతో కుమిలిపోతున్న సాటి వీరుణ్ణి పోరుకు రమ్మంటూ న్యాయం కాదు. రావణుడు వచ్చేంత వరకు వేచి ఉండు. నీకు ఉపదేశించడానికి తగిన అర్హత ఈ దాసికి లేదు. అయినా ఒక ప్రార్థన, శ్రీరామునకు సీతను అప్పగించి యుద్ధాన్ని విరమించండి. బలశాలినని అహంతో ఎవ్వరూ అధర్మానికి పూనుకోరాదని తమరే చెప్పారు కదా. మనోహరి, ఇన్నాళ్ళు ఎవరి ముందు వంచని ఈ శిరస్సు రాముని ముందు వంచాలనా నీ ఉపదేశం? లేదు, ఈ జన్మలో కాదు, రావణుడు జీవించి ఉన్నంత వరకు అలా జరగదు. శ్రీవారు కూడా నన్ను విడిచిపోతే ఈ దీనురాలి గతి ఏమిటి? ఈ లంకాపురి గతి ఏం కావాలి? మండోదరి, సర్వం దైవ నిర్ణయమని తెలుసుకో. నీ యొక్క దుఃఖం అజ్ఞానం అనిపించుకుంటుంది. ఏనాడు మరణానికి భయపడరాదు. ధైర్యే, సాహసే, లక్ష్మీ అన్నారు.
రామలక్ష్మణులను వానరమూకను కూల్చి విజయంతో వస్తాం. లేదా యుద్ధ భూమిలో మేము మరణించినట్లయితే మాకు కైవల్యమే లభిస్తుంది. లంకేశ్వర, నా హృదయం శంకిస్తున్నది. ఈరేడు 14 లోకాలు అపాయం అపాయం అని ప్రతిధ్వనిస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. ప్రాణేశ్వరి, ప్రశాంతముగా ఉండు. లంకేశునిదే జయం. ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ శాంతిని కోరు. మండోదరి, వీరపత్ని వలె రణానికి సాగనం. ప్రభు, అదిగో లంకేశ్వరుడు యుద్ధానికి వస్తున్నాడు. నిరాయుధుడు అయిన నిన్ను వధించటానికి నాకు మనస్కరించటలేదు. నేటికి విశ్రాంతి తీసుకుని రేపు రా. ఆలోచిస్తున్నావు? కైలాస పర్వతములు ఎత్తిన ప్రతిభావంతుడనైన నాకు అవమానమా అని కదా. సాధారణమైన వాటమా ఇది? ఒక సాధారణ మానవుని ముందర 10 శిరస్సులు సిగ్గుతో వంగిపోయి అవమానంతో కృంగిపోతున్నాను నేను. శ్రీరామచంద్రుని ధర్మపత్నిని అపహరించిన నీ శరీరం పాపపంకిలమైనది. అందుకనే ఈ దుర్వస్థ ఏర్పడింది. కాదు, దిక్పాలుననే జయించిన నీకు ఒక సామాన్యుణ్ణి జయించటం అసాధ్యం కాదని తెలుసుకో. కొమ్ము పోరు సాగించు. వద్దయ్యా, రాక్షస చక్రవర్తి అయిన నీకు ఆవేశంలో పడి అనర్థాలు తెచ్చుకోవద్దు. సీతాదేవి సాక్షాత్ మహాలక్ష్మి అవతారమని తెలుసుకో. చేసిన నేరానికి క్షమాపణ కోరుకు. రాముడే నీ దగ్గర మన్నింపు కోరవలే. నీ సహోదరుడి వాడు అవమానించాడు, నీ బంధుమిత్రాదులను కూల్చివేశాడు. వీరువుగా మారకు. ప్రతీకారం చేయడమే నీ కర్తవ్యం. కత్తికి కత్తి, రక్తానికి రక్తం. దశరథ పుత్రుడైన రాముడు నిన్ను వధిస్తాడు. నీ ప్రియపత్నికి వైధవ్యం చేకూరుతుంది. నీ వంశం నాశనమవుతుంది. పుత్రమిత్రాదులందరినీ యమపురికి సాగనంపి ఓటమి సమ్మతించి నీవు రాజ్యం పాలిస్తావా? సిగ్గుచే లంకేశ్వర, ప్రాణమున్నంత వరకు పోరాడు. ఒక్క క్షణం ఆలోచించు. కోపం వినాశక, పగ అగ్ని లాంటివి. అందులో నీవు దగ్ధం కావు. యోచించుట తగదు. ముందుకు వేసిన పాదం వెనక్కి వేయక ముందుకు సాగు. ఆ మాయావి శ్రీరాముని వాణి వానర సేనలను ధ్వంసం చెయ్యి. పొమ్ము 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 ఆ పొమ్ము. అంతిమ సమరానికి నేనిదే వచ్చి ఉన్నాను. జయాపజయాలు తేలనిదే. ఈ రణభూమి నుండి రావణుడు వెనుతిరగడం అదే వీరధర్మం. ఆరంభించు. Thank you.
ఆప్తమిత్రమా ఆంజనేయ స్వామి నీ సహకారానికి నేనేం ప్రతిపకారం చేయగలను కలకాలం నేను నీ హృదయంలోనే ఉంటాను తన్యుడు దేవా శ్రీవారి హృదయ కమలంలో నాకు రవంత స్థానం అనుగ్రహించు స్వామి ప్రభు ఆంజనేయునికి ఒక కానుక ఇవ్వాలనుంది నాకు అనుమతి ఇవ్వండి నాకెంతో ఇష్టమైన ఈ విశిష్ట హారాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను నా స్వామి యొక్క రూపం ఈ మంచి ముత్యాలలో కానరాలేదని నేను కొరికి పారేశాను శ్రీరామచంద్రుని రూపము లేనిదేదైనా ఈ రామభక్తునికి అవసరం లేదు శ్రీరామచంద్రుని రూపం అన్నింటిలోనూ ఉంటుందా అయితే నీ శరీరంలోనూ ఉందా ఉంది నా శరీరంలోనూ నా ఊపిరిలోనూ ఉంది నా తనువులో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు పొట్టులోనూ ఉంది నా హృదయ కుహరంలో ప్రతిష్ఠితమై ఉంది సందేహం ఉంటే ఇదిగో చూడండి శ్రీరామచంద్రుని కడ సెలవు గైకొని అయోధ్యను వీడిన నేను నాటి నుండి ఆ కారుణ్యమూర్తి దివ్య స్వరూపాన్ని సదా ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాను ఆహా అతి పవిత్రమైన జీవితగాథ మహత్తరమైన శ్రీ ఆంజనేయ చరిత్రను ఆలకించి నేను కృతార్థుణ్ణయ్యాను అన్న తమరి అమానుష రూపం హృదయాన ప్రతిష్ఠించుకొని నిత్యం పూజించుకోవాలని కోరుకుంటున్నా నీ సహోదరునికి ఆ విశ్వరూప సందర్శనం అనుగ్రహించండి లోకాభిరామ రఘురామ రామ రామ జయ దశరథే రామ